Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పదేళ్లుగా టీడీపీ అదే పాట. అసలుకే ఎసర పెడుతున్న అర్థం కాదా? జగన్ జైలుకు వెళ్తాడు, ఆయన అరెస్టు ఖాయం. ఈ మాటల్ని గత పదేళ్లుగా ఏపీ జనం వింటూనే ఉన్నారు. అయినా ఆయాసం అలుపు లేకుండా జగన్ కు ఓటు వేస్తూనే ఉన్నారు. జగన్ జాతకం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి 151 సీట్ల బంపర్ మెజారిటీతో 2019 ఎన్నికల్లో ఏపీకి ముఖ్యమంత్రి అయిపోయారు. తాను అనుకోని వేళ ఏ వ్యూహాలు కనీసంగా కూడా ఆలోచించని వేళ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా విపక్షాన్ని సోదులోకి కూడా లేకుండా చేసి జగన్ నెగ్గారు. ఏపీలో జగన్ వేవ్ బలంగా ఉందని జాతీయ స్థాయిలోనూ మారుమోగుతున్న వేళ ఇంకా టీడీపీ అరిగిపోయిన రికార్డు మాదిరిగా పాతపాటనే పాడుతోంది. ఈ దేశంలో ఒక్క జగన్ తప్ప ఏ రాజకీయ నాయకుడైనా కేసు రుజువు కాకుండా ఇన్నేసి నెలలు జైలు గోడల మధ్య గడిపిన దాఖలాలు ఉన్నాయా? అప్పుడు జగన్ కు ఏమీ తెలియని తనం దూకుడు స్వభావం. కానీ ఇప్పుడు ఆయన రాజకీయంగా రాటు తేలారు. నిజానికి జగన్ జైలుకి వెళ్లే సందర్భం ఏదైనా ఉంటే అది 2014 నుంచి 2019 మధ్యనే జరిగి ఉండేది. నాడు రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు, పైగా ఆయన మిత్రుడు మోడీ కేంద్రంలో ప్రధానిగా ఉన్నారు. మరి నాడు జరగని ముచ్చట ఇప్పుడు ఎలా జరుగుతుంది అని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు భావిస్తున్నారు అన్నదే అర్థం కాని విషయం. జగన్ త్వరలో జైలుకి వెళ్తాడు అని ఢిల్లీలో అంతా చెప్పుకుంటున్నారట. అచ్చెన్నాయుడు లాజిక్ కు అందని ఇలాంటి మాటలతోనే తన ఇమేజ్ ని డామేజ్ చేసుకుంటున్నారు. నిన్నటి కిందన్న ఏపీలో మున్సిపాలిటీలను మొత్తంగా స్వీప్ చేసిన వైసీపీ అధినేతగా సమర్థుడు అయిన సీఎంగా జాతీయ మీడియా జగన్ ను వేణుళ్ళ కొనియాడింది. మరి హస్తినలో ఆ టాపిక్ మీద చర్చ జరగదా? అయినా ఇప్పుడు అకస్మాత్తుగా జగన్ జైలుకి వెళ్లే సందర్భం కూడా ఏముంది? ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడే ఎవరైనా దెబ్బ కొట్టగలరు. జగన్ బలమేమిటో తెలిసాక రాజకీయంగా ఎవరైనా కురువితో తలగొక్కుంటారా? జగన్ పదవి నుంచి దిగిపోతే బాగుండు, జైలుకి వెళ్లిపోతే బాగుండు అన్న ఫోబియా నుంచి అర్జెంట్ గా టీడీపీ బయటపడాలి. అంతేకాదు, మరో మూడేళ్ల పాటు జగన్ ను తాము ముఖ్యమంత్రిగా అంగీకరించి తెరాలి అన్న చేదు నిజాన్ని కూడా జీర్ణించుకోవాలి. ఇక రానున్న కాలానికి తగినట్లుగా ధీటైన వ్యూహాలను రచించుకోవాలి. ఇప్పటికే వైసీపీ గురించి ఎక్కువగా ఆలోచించి సొంత పార్టీని పక్కన పెట్టిన తెలుగుదేశం నేతలు తమ ఇంటికి రిపేర్లు చేసుకుంటే బెటర్ అన్న మాట వినిపిస్తోంది. జనాల మూడ్ మారేంత వరకు జగన్ కు వచ్చిన ప్రమాదం ఏదీ లేదని కూడా గ్రహించాలి. అంతే తప్ప జగన్ జైలుకు పోతాడు, మాజీ సీఎం అవుతాడు అని కలలు కనడమే కాదు, వాటిని ఇలా అసందర్భంగా చెప్పేసుకుంటే జనాల్లో జగన్ కు మరింత సానుభూతి పెరిగి అసలుకే ఎసరు వస్తుంది. టీడీపీ నేతలు ఇది గ్రహిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.